ఈరోజు స్పష్టంగా ఎక్కడెక్కడ టిఆర్ఎస్ వాళ్ళు ఎంపీడీసీలు గాని జెడ్పీడీసీలు గాని కౌన్సిలర్లు గాని కార్పొరేటర్లు గాని నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలికి సంబంధించిన ఓటర్లను వివిధ రిసార్ట్లలో ఈరోజు క్యాంపు నిర్వహిస్తున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం స్టేట్ సిఇఓ, మీరెందుకు నిఘా ఉండాలని అక్కడికి పంపించరు? మీరెందుకు తనిఖీ చేయరు? మేము రాతపూర్వకంగా పార్లమెంట్ సభ్యుడిగా అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడిగా నేను, మా సెక్రటరీ గారు, మేము అందరం వెళ్ళి మీకు రాతపూర్వకమైన ఫిర్యాదు చేసినప్పుడు అదేవిధంగా మీరు కలెక్టర్లకు ఇవ్వండి, అనర్హత వైట్ వేయాల్సింది కలెక్టర్లు అంటే ఆ ఆధారాలు పెట్టి జిల్లా కలెక్టర్లకు మేము స్పష్టమైన రాతపూర్వకమైన ఫిర్యాదు చేసాం. ఫిర్యాదు చేసి దాదాపు 4 నెలలు అయింది. ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎంబడే ట్రిబ్యునల్ పంపించేసి వాళ్ళ మీద అనర్హత పెట్టి విత్ ఇన్ 1 వీక్ 10 డేస్ అనర్హత పెట్టేయాలి. అలాంటి చేయకపోను ఏమనుకుంటూ ఉండడం వల్ల ఈరోజు ధైర్యం వచ్చి 9 తారీఖు జరగబోయే పోలింగ్కు అందరినీ క్యాంపులకు తరలించారు. ఈరోజు ఎక్కడెక్కడ క్యాంపులు పెట్టిందో స్పష్టంగా మా షబీర్ అలీ గారు చెప్పారు కాబట్టి మేము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మేము అడుగుతున్నాం, తక్షణమే మీరు నిఘాకు ఉండాలని పంపించండి, తనిఖీలు నిర్వహించండి, అక్కడ ఉన్న ఎంపీడీసీలను జెడ్పీడీసీలను కౌన్సిలర్లను కార్పొరేటర్లను ఎవరు తీసుకొచ్చిందో, వాళ్ళని ఎవరు ఇక్కడికి తరలించిందో, వాళ్ళకు సంబంధించిన సమాచారం సేకరించి ఆ అభ్యర్థి మీద అనర్హత పెట్టేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ గారు చెప్పడం కాదు, నిజాన్ని ఉండడం నేర్చుకోండి. ఈ రోజు మీరు చేసేవన్నీ తప్పుడు పనులు కానీ మీరు మాట్లాడేది మాత్రం ఇంకా ఆయన సత్యారామచంద్రుడికే సొంత మల్లోక అవతారం ఎత్తి కేసీఆర్ అవతారం ఎత్తినట్టుగా మాట్లాడుతుంటాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇట్లాంటి విధానాలను ప్రోత్సహిస్తే మీకు తగిన శాస్తి చెప్పాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సెంట్రల్ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా రాతపూర్వకమైన ఫిర్యాదు చేస్తాం. మేము ఖచ్చితంగా దీన్ని అవసరమైతే న్యాయస్థానాలలో కూడా దీన్ని కేసులు ఫైల్ చేసి ప్రభుత్వం చేస్తున్న ఇట్లాంటి అక్రమాలకు దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలి, ఒక ఉద్యమం ద్వారా త్యాగాల ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ సాధించింది ఏంటా అంటే పార్టీ ఫిరాయింపులు, కాంట్రాక్టుల కమిషన్లతో మళ్ళీ కొనుగోలు చేయడం. అంటే ఎక్కడైనా బయటికి వెళ్ళి మా తెలంగాణ అని చెప్పుకోవడానికే ప్రజాప్రతినిధులుగా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకొని మాది తెలంగాణ అని ధైర్యంగా చెప్పుకునే వాళ్ళం, ఎందుకంటే పోరాటానికి మారిపోయారు, పోరాటానికి స్ఫూర్తి తెలంగాణ గడ్డ అని ఆ రోజు చెప్పుకున్నాం. ఈ రోజు కేసీఆర్ వల్ల తెలంగాణ సమాజానికి తలవంపులు వచ్చినాయి. తెలంగాణ అంటే ఓ అప్పుడు బయటోలా పార్టీ ఫిరాయించటోలా లేకపోతే కాంట్రాక్టులకు కమిషన్లకు తగ్గుతూ పడేటోలా అని ఒక రకమైన తెలంగాణకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ మస్తపరిచింది కేసీఆర్ గారు. ఇప్పటికైనా మీ ఈ నీచమైన దిగజారు పనులు మానండి కేసీఆర్ గారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ధన్యవాదాలు.